ప్రకృతి ధర్మము ప్రాణి మనుగడ నేర్పింది సనాతన ధర్మమేమో మనిషికి గుర్తు చేస్తుంది ఎందుకంటే మనిషి జ్ఞానవంతుడు కదా అందుకని ఆ జ్ఞానం అవకాశం ఉంది మార్చే అవకాశం కాదనే అవకాశం ఆలోచించే అవకాశం దాన్ని ఉల్లంఘించే అవకాశం ఇవన్నీ మనిషికి ఉన్నాయి ఎందుకు జ్ఞానం చేపట్టి పశువులకు అట్లా లేదు పక్షులకట్లా లేదు కానీ ప్రకృతి సిద్ధ ప్రకృతి ధర్మమే గొప్పది ప్రకృతి ధర్మాన్ని కూడా మనం ఎప్పుడూ ఎదురించలేము ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట్టను ఆస్తం ఇస్తాడు అది మారుస్తున్నావా మనం అది ప్రకృతి ధర్మం అదేవిధంగా మనం నోటితో అన్నం తింటున్నాం ముక్కుతో శ్వాస గాలి పీలుస్తున్నాం చెవులతో వింటున్నాం కళ్ళతో చూస్తున్నాం ఎన్ని మారినా మీరు అమెరికాకు పోండి ఇంత కొద్ది రోజులైన చంద్రమండలానికి పోండి ముక్కుతోనే గాలి పీలుస్తారు నోటితోనే అన్నం తింటారు వాటి ధర్మాన్ని మార్చలేదు ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మానికి సనాతన ధర్మానికి అది తేడా ప్రకృతి ధర్మం ఏమో ఇక అది శాశ్వతమైనటువంటి ఈ శాశ్వతమైనటువంటి యొక్క ధర్మాన్ని ఈ సనాతన ధర్మం కాపాడుతుంది గుర్తు చేస్తుంది అది ఎవరికి ఒక్క మనిషికే ప్రకృతి ధర్మంలో ఉన్నటువంటివన్నీ మనుషులు ఉన్నాయి ఇప్పుడు పంచ భూతాలన్నీ ప్రకృతిలో ఉన్నాయి కదా గాలి నీరు ఆకాశం పృథ్వీ ఇవన్నీ మనిషిలో ఉన్నాయి పంచభూతాత్మకమైనటువంటిదే మానవ శరీరం అందులో భూమిని స్త్రీతో పోలుస్తారు క్షేత్రం ఆకాశం శూన్యం ఆకాశం పురుషుడు భూమి స్త్రీ ప్రకృతి ధర్మం ప్రకారం కాదు అసలు సృష్టించేది స్త్రీ కదా ఇప్పుడు ఒక విత్తనం మనం వేసినాం భూమి మీద ఆకాశం వర్షం పడినప్పుడే కదా ఆకాశం నుండి వర్షం కురిసినప్పుడే మొలకెత్తుంది ఇది క్షేత్రం అన్నట్టు క్షేత్రస్థానం దీనికి ఇది పవిత్రం అందుకే భూమాత అంట గోమాత అంటారు అన్ని మాతలే మాతృస్థానం భూమిది మాతృ మాతృస్థానంలో అనేకమైనటువంటివి ఉన్నాయి అంటే ఓర్పు ఉంది నేర్పు ఉంది ఆ త్యాగం ఉంది ఇప్పుడు మనం అన్ని పనులు చేస్తున్నాం భూమి నోడ్చుకోవటం లేదా ఎక్కడెక్కడే లక్షల కోట్ల కళ్ళేబరాలు తగలబెడుతున్నావు అంత వాసన కంప వాసన వస్తుందా ఎక్కడన్నా ఎన్నిటిని నోడ్చుకుంటుంది మనం కొన్ని కొన్ని స్థలాలు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటాం కొన్ని స్థలాలు చాలా అపవిత్రంగా ఉంచుకుంటాం మరి ఆ ఆమె ఓర్చుకుంటుంది కదా భూదేవి అందుకే చాలా మంది పొద్దున్నే లేవగానే మనం మన పాదాలతోని దుక్కుతుంటాం కాబట్టి మనం దండం పెట్టుకుంటాం భూమికి చాలా మందికి అది అలవాటు ఉంటాయి నాకైతే ఉంది లేవగానే భూమికి దండం పెట్టుకొని ఇప్పుడు మన నాట్యం చేసే వాళ్ళు వాళ్ళు నేర్పిస్తారు గురువులు అది సనాతన ధర్మ ధర్మ ప్రకారంగా వచ్చింది దన్న దాటాలి